మై డియర్ ఫ్రెండ్స్, ఎస్జీటీ కోసం ప్రిపేర్ అవుతున్న తెలంగాణ స్టూడెంట్స్, మీ అందరి కోసం మన అవనిగడ్డ ప్రగతి ఇన్స్టిట్యూషన్ అఫీషియల్ యాప్ అనేది గూగుల్ ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉన్నది. ఈ యాప్లో ఎవ్రీ 4 డేస్ మీకు టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఆ టెస్ట్ సిరీస్లో ఉన్న ఇంగ్లీష్ గ్రామర్ బిట్స్ని నేను మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. 5 టెస్ట్ కండక్ట్ చేశారు ఫ్రెండ్స్, దాంట్లో ఉన్న ఇంగ్లీష్ గ్రామర్ బిట్స్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు చేయబోయే వీడియోలో ఫుల్ గ్రాండ్ టెస్ట్ అనేది 5వ తారీఖు నాడు కండక్ట్ చేశారు. దాని మీద మీకు వీడియో అనేది చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, లాస్ట్ వీడియోలో ఆడియో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. ఎందుకనంటే మేము ఒక చిన్న పర్సనల్ వర్క్ కోసం అవుట్డోర్ వెళ్ళాల్సి వచ్చింది. ఆ అవుట్డోర్ వెళ్ళినా కూడా మీకు వీడియో అనేది ఆపకూడదనేసి వాళ్ళు కండక్ట్ చేసిన యాప్లో కండక్ట్ చేసిన టెస్ట్ నాడే ఆ రోజే మేము మీకు వెంటనే అప్లోడ్ చేసేసాం ఫ్రెండ్స్. మీకు డిస్టర్బెన్స్ అనేది రాకూడదు, అంటే మీకు ఏమాత్రం ప్రిపరేషన్కి మీకు హిండ్రెన్స్ అనేది రాకూడదు అన్నందువల్ల ఆ రోజే చేసేసాం. మేము ఎక్కడ వెళ్ళామో ఆ అవుట్డోర్లోనే చిన్న కర్టెన్లాగా పెట్టేసి వెంటనే షూట్ చేసి మీకు పెట్టేసాం ఫ్రెండ్స్. అందుకని కొంచెం ఆడియో డిస్టర్బెన్సెస్ వచ్చి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీ అందరి కోసం మేము ఇంత దూరం చేస్తున్నందుకు మీరు నాకు చేసే చిన్న సహాయం, మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రమే ఛానల్ చూడండి. ఛానల్ చూసి మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది కదా, కామెంట్ సెక్షన్లో పంపించండి. మీరు పంపించే కామెంట్స్ ప్రతిదాన్ని నేను తీసుకుంటాను అండ్ సజెషన్స్ అన్నిటినీ తీసుకొని నెక్స్ట్ వీడియోలో మనము దాన్ని రెక్టిఫై చేసుకుందాం ఫ్రెండ్స్. రెండు వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. చూసారా, అవనిగడ్డ ప్రగతి తెలంగాణ స్టూడెంట్స్ కోసం కండక్ట్ చేస్తున్న ఎస్జీటీ ఇంగ్లీష్ గ్రామర్ బిట్స్ మీద ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. ఇది 5 టెస్ట్ అయిన తర్వాత ఫుల్ మోడల్ గ్రాండ్ టెస్ట్ ఫ్రెండ్స్. దీన్ని ప్రగతి ఇన్స్టిట్యూషన్ యాప్లో 5వ తారీఖు నాడు కండక్ట్ చేశారు. రెండు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, ఐ బాట్ డాష్ a computer and dash laptop, but dash laptop didn't work. ఇక్కడ ఆర్టికల్స్ అనేది ఇన్సర్ట్ చేయమంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఏముంది, ఫస్ట్ మనకి ఆర్టికల్స్ ఏ అండ్ ది అనేది ఉన్నది. మనం ఏ విషయం గురించి అయితే స్పెసిఫిక్గా మాట్లాడుతున్నామో అక్కడ ది అనే ఆర్టికల్, డెఫినెట్ ఆర్టికల్ అనేది వస్తుంది మనకి. డెఫినెట్ ఆర్టికల్ అనేది వస్తుంది మనకి. కామన్గా మాట్లాడుతున్నప్పుడు ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ అనేది వస్తుంది ఫ్రెండ్స్. యాన్ అనేది కూడా ఇండెఫినెట్ ఆర్టికలే, బట్ యాన్ అనేది మనం వోవెల్స్ ముందు వాడతాము. సో ఇక్కడ చూడండి, మనకి కంప్యూటర్ అనేది కాన్సనెంట్, వోవెల్ కాదు. సో యాన్ అనేది రాదు మనకి ఫస్ట్ ఆప్షన్లో. ఫస్ట్ ఆప్షన్లో యాన్ ఇచ్చాడు కాబట్టి ఇది రాదు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆప్షన్లో ద కంప్యూటర్ అని స్పెసిఫిక్గా మనం ఒక కంప్యూటర్ గురించి మాట్లాడట్లా. సో ద అనేది కూడా రాదు. లెట్స్ సీ నెక్స్ట్ ఆప్షన్ చూసి, ఒక్క ఆప్షన్ చూసి మనం దాన్ని డిసైడ్ అవ్వకూడదు. అన్ని ఆప్షన్స్ చూడాలి, అన్ని డాషెస్ చూడాలి మనం. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూద్దాం, అ కంప్యూటర్ అన్నారు. ఇక్కడ ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ అనేది యూస్ చేస్తారు. ఎందుకనంటే కంప్యూటర్ ముందు కానీ ల్యాప్టాప్ ముందు కానీ మనం ఒకదాని గురించి స్పెసిఫిక్గా మాట్లాడట్లా. కంప్యూటర్ ల్యాప్టాప్ కొన్నాము అంతే. సో అ కంప్యూటర్ అ ల్యాప్టాప్ అని అన్నాము. బట్ ఇక్కడికి వచ్చేసరికి ద అనేది వాడతాము. ఎందుకనంటే ఫ్రెండ్స్, ద ల్యాప్టాప్, మనం ఏ ల్యాప్టాప్ అయితే కొన్నామో ఆ ల్యాప్టాప్ పని చేయలేదుట. స్పెసిఫిక్గా మనం కొన్న ల్యాప్టాప్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అక్కడ డెఫినెట్ ఆర్టికల్ ద అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఎందుకు మేడం మీరు ఏ అన్నారు, ఇక్కడ ఎందుకు మేడం మీరు ద అన్నారు అని అడగచ్చు. ఇక్కడ మన స్పెసిఫిక్గా ఒకటే ల్యాప్టాప్ గురించి మాట్లాడట్లా. జస్ట్ ఇండెఫినెట్ అంటే జస్ట్ కంప్యూటర్ కొన్నాము, ల్యాప్టాప్ కూడా కొన్నాము అంతే అని చెప్తున్నాం. స్పెసిఫిక్గా మెన్షన్ చేయట్లా. బట్ ఇక్కడ నేను ఏ ల్యాప్టాప్ అయితే కొన్నానో ఆ ల్యాప్టాప్ పని చేయటం లేదు అన్నప్పుడు ద డెఫినెట్ ఆర్టికల్ ద అనేది వస్తుంది. అలాంటప్పుడు అ ఏ ద వచ్చింది కాబట్టి మన ఆన్సర్
త్రీ ఫ్రెండ్స్. ఫైన్, నెక్స్ట్ ఆప్షన్. హీ టోల్డ్ మీ దాట్ హీ వుడ్ గో డాష్ హిస్ కార్. ఇక్కడ ఏ ప్రపొజిషన్ వాడతాము అని అడుగుతున్నారు. హీ టోల్డ్ మీ దాట్ హీ వుడ్ గో డాష్ హిస్ కార్. తను ఏం చెప్పాడు? తను కారు మీద వెళ్తాడా, కార్లో వెళ్తాడా, కార్ ఆన్ కా, కార్ ఆన్ అంటే మీద, కార్లో వెళ్తాడా, ఆఫ్ హిస్ కార్, బై హిస్ కార్, ఏది వస్తుంది ఆప్షను ప్రపొజిషన్స్లో? మనకి ఇన్ అనేది ఎక్కడ వాడతాం ఫ్రెండ్స్? మనం డెఫినెట్లీ ఇన్ అనేదే వస్తుంది. ఇన్ అనేది వాడే ముందు మనకి ఇన్ అనేది ఎక్కడ వాడతాము? ఇన్ అనేది వెన్ సంథింగ్, వెన్ సంథింగ్ ఈస్ లొకేటెడ్ ఇన్సైడ్ అ డిఫైన్డ్ స్పేస్, అంటే ఇచ్చిన ప్లేస్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా చిన్న ప్లేస్లో మనం దేని గురించి అయితే చెప్తున్నామో, ఇప్పుడు ఒక ఒక చిన్న రూమ్ అనుకోండి, ఆ రూమ్ అనేది డిఫైన్డ్ స్పేస్ అంతే. ఒక హౌస్ అనేది చాలా పెద్దది, ఆ హౌస్లో రూమ్ అనేది ఒక డిఫైన్డ్ స్పేస్. ఆ చిన్న ఇచ్చిన చోటులో ఏ థింగ్స్ అయితే ఉన్నదో ఆ థింగ్స్ మెన్షన్ చేసేటప్పుడు మనం ఇన్ అని అంటాము. తర్వాత ఇట్ కుడ్ బి అదేమో ఫ్లాట్ స్పేస్ అవ్వచ్చు, లేతే ఫ్లాట్ స్పేస్ అవ్వచ్చు, లేతే త్రీ డైమెన్షనల్ స్పేస్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఒక స్పేస్లో, త్రీ డైమెన్షనల్ స్పేస్ అవ్వచ్చు, ఆ స్పేస్లో ఏదైనా చిన్న, ఇప్పుడు ఆ ఫ్లాట్ స్పేస్లో నేను బాక్స్ అనేది పెట్టాను, లేకపోతే బ్యాగ్ అనేది పెట్టాను, లేకపోతే హౌస్ అనేది ఉన్నది, లేకపోతే కార్ అనేది ఉన్నది, అట్లా ఇచ్చిన ఒక డిఫైన్డ్ స్పేస్, ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద లో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నామంటే మనం డెఫినెట్గా ఇన్ అనేది వాడాలి. ఇక్కడ కార్ అనేది ఒక డిఫైన్డ్, కార్లో అనేది ఒక చిన్న డిఫైన్డ్ స్పేస్, దానిలో నేను వెళ్తున్నాను అని అంటున్నాను కాబట్టి ఇన్ అనేది వాడాను ఫ్రెండ్స్. నెక్స్ట్ 61st ఆప్షన్, చూస్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. ఇచ్చిన వాటిల్లో ఏది కరెక్ట్ స్పెల్లింగ్ అని అడుగుతున్నారు. రెండస్ వస్, రెండస్ వస్, రెండస్ వస్, రెండస్ వో, రెజెండస్ ఓ, రెండివోస్ అని అన్నారు. ఇక్కడ రెండివో అనే వర్డ్ లేదు, రెండివో అని లేదు, రెండివోస్ లేదండి, రెజెండైవో లేదండి, రెండీస్, రెండివోస్. దిస్ ఇస్ రైట్ ఆప్షన్. ఐ విల్ రైట్ ద మీనింగ్ ఫర్ ది వర్డ్ రెండివోస్. అంటే ఇక్కడ అ మీటింగ్ ఇన్ అన్ అగ్రీడ్ టైం, అంటే ఒప్పుకున్న టైంలో మీటింగ్ అనేది కరెక్ట్గా జరిగితే, ఒప్పుకున్న టైంలోను, ఒప్పుకున్న ప్లేస్లోను, అనుకున్న మీటింగ్ అనేది కరెక్ట్గా జరిగిందంటే మనం దాన్ని రెండివోస్ అంటాం. ఓకే, అ మీటింగ్ ఇన్ అన్ అగ్రీడ్ టైం, పలానా చోటికి నేను పలానా టైంకి గ్యారంటీగా నిన్ను వచ్చి మీట్ అవుతాను అని అన్నాననుకో, దాన్ని రెండివోస్ అనేది జరిగిందనుకోండి, దాన్ని రెండివోస్ అంటారు. ఫైన్ ఫ్రెండ్స్, నెక్స్ట్. యూ డిడ్ బెటర్, యూ కుడ్ బెటర్ స్టే అవే ఫ్రమ్ యువర్ ఫో. దీనికి కరెక్ట్ యాంటనమ్, యాంటనమ్ అంటే ఆపోజిట్ ఏంటి అని అంటున్నారు. బెటర్ స్టే అవే ఫ్రమ్ యువర్ ఫో. ఫో అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఫో అంటే ఎనిమీ అంటారు కదా ఫ్రెండ్స్, ఫ్రెండ్ ఆర్ ఫో అంటారు కదా, ఫ్రెండ్ ఆర్ ఫో అంటారు. ఫ్రెండ్ అంటే మనకు తెలుసు, ఫో అంటే ఎనిమీ. సో ఈ ఫో అంటే ఎనిమీ అన్నప్పుడు దాని ఆపోజిట్ ఏమై ఉంటుంది ఫ్రెండ్స్? ఫ్రెండ్. నెక్స్ట్ 63rd ఆప్షన్, ఒక ఇడియం ఇచ్చారండి మనకి, హోల్డ్ వన్స్ హార్స్, హోల్డ్ వన్స్ హార్స్. ఈ దీనికి మీనింగ్ ఏంటి అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. హోల్డ్ వన్స్ హార్స్ అంటే దీనికి వెయిట్, స్లో డౌన్,
స్లో డౌన్ అంటే ఉండు ఉండు, ఓ ఎగరవాక, కొంచెం కామ్ అవ్వు, కొంచెం తగ్గు అని మీనింగ్ అన్నమాట. సో మరీ ఓవర్ దీంతో ఓవర్ ఎగ్జైట్మెంట్తో నేను ఇచ్చేసేస్తాను అది చేసేస్తాను నేను ఇదైపోతాను, నేను ఒక స్కూల్ ప్రిన్సిపల్ అయ్యాను అనుకోండి, వచ్చిన కొత్తల్లో నేను ఇచ్చి డెవలప్ చేస్తాను, అది డెవలప్ చేస్తాను, ఇలా చేస్తాను, టైం టేబుల్స్ ఇలా పెడతాను, స్టూడెంట్స్కి ఇన్ని సౌకర్యాలు ఇస్తాను అన్నీ చెప్పేశాను అనుకోండి, అది హోల్డ్ వన్స్ హార్స్. అది కాదు, స్లో అవ్వండి, స్లో అవ్వడం, హ్యావ్ పేషెన్స్, వెయిట్, స్లో డౌన్ అని చెప్పడం. అరే బాబు నువ్వు ఉండు, హోల్డ్ వన్స్ హార్స్, వెయిట్ వెయిట్ అని అనడం అన్నమాట. దాన్ని హోల్డ్ వన్స్ హార్స్ అంటారు. సో హోల్డ్ వన్స్ హార్స్ అంటే నిదానపడు, స్లో అవ్వు, నిదానంగా ఉండు, ఓర్పు వహించు అని అర్థం కదా. దానికి కీప్ వన్స్ ఎక్స్పెక్టేషన్స్ రాదు, కీప్ వన్స్ గిఫ్ట్ రాదు, హై ఆన్ ఎనర్జీ, మరీ ఓవర్ ఎనర్జీగా ఉండడం కాదు కదా. అలా ఎనర్జీగా ఉండడాన్ని తగ్గమనడమే హోల్డ్స్ వన్స్ హార్స్. సో హ్యావ్ పేషెన్స్ అనేది దానికి మీనింగ్ అన్నమాట. హ్యావ్ పేషెన్స్. నెక్స్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఆప్షన్ నుంచి ఏంటంటే మనకి ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు ఫ్రెండ్స్, దీనికి కరెక్ట్గా ఏ వస్తుంది అని అడుగుతున్నారు. చూడండి, ద టూ మెయిన్ ఫార్మ్స్ ఆఫ్ స్పోర్ట్ హ్యావ్ టూ డిస్టింక్ట్ ఆరిజిన్స్. సో రెండు స్పోర్ట్స్ ఉన్నాయంటే అది రెండు వేరే వేరే చోట నుంచి స్టార్ట్ అయింది, ఒరిజిన్ అయింది. ద ఎర్లియర్ ఫస్ట్ వన్ ఏంటంటే లే ఇన్ ద పాపులర్ పాస్ టైమ్స్ డెవలప్డ్ బై ఆర్డినరీ పీపుల్ ఇన్ మోస్ట్ సొసైటీస్. వీళ్ళు రెండు స్పోర్ట్ ఫామ్ గురించి మాట్లాడుతున్నారండి. ఫస్ట్ స్పోర్ట్ ఎర్లియర్ అంటే ఇప్పుడు ఇచ్చిన రెండిట్లో ఫస్ట్ వన్ ఏంటంటే చాలా పాపులర్, పాతకాలంలో ఆడే స్పోర్ట్స్ అంట, దాన్ని ఆర్డినరీ పీపుల్ డెవలప్ చేశారంట. దే వేర్ ద ఫోర్ రన్నర్స్ డాష్ ద వేరియస్ బాల్ గేమ్స్ ప్లేడ్ టుడే. అప్పుడు వాళ్ళు సృష్టించిన ఆ గేమ్ని ఇప్పుడు బాల్ గేమ్స్ లాగా అందరూ ఆడుకుంటున్నారంట. అది నెక్స్ట్, ఇట్ వాస్ ఇన్ డాష్ గేమ్స్ దట్ స్టాండర్డ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండ్ రూల్స్. ఇది ఆ గేమ్లోనే ఆ రూల్స్ పర్ఫార్మెన్స్ అనేది డాష్ ఆర్ ద ఎసెన్స్ ఆఫ్ ఆర్గనైజ్డ్ స్పోర్ట్. ఒక ఆర్గనైజ్డ్ స్పోర్ట్, ఒక కరెక్ట్గా జరిగే స్పోర్ట్స్లో దాని స్టాండర్డ్స్ అనేది ఎలా గుర్తిస్తారండి, ఆ పర్టికులర్ రూల్స్, ఆ పర్ఫార్మెన్స్ని ఎలా ఎస్టిమేట్ చేస్తాం, ఆ రూల్స్ అనేది ఫాలో అవ్వాలి, కరెక్ట్ పర్ఫార్మెన్స్, కరెక్ట్ జడ్జ్మెంట్ అనేది ఇస్తే అప్పుడు ఆ గేమ్ ఆర్ స్పోర్ట్ స్టాండర్డ్ అనేది మనం ఫాలో అయినట్టు అర్థం. దాన్ని ముందు డెవలప్ చేశారంట. అది ఫస్ట్ గేమ్. సెకండ్ గేమ్, ఇప్పుడు చెప్పిన రెండు ఫార్మ్స్ ఆఫ్ స్పోర్ట్స్లో ఫస్ట్ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు సెకండ్. ద సెకండ్ డాష్ ఆఫ్ మోడర్న్ స్పోర్ట్స్. సెకండ్ అనేది ఫస్ట్ అనేది ఎర్లియర్ స్పోర్ట్స్, పాతకాలంలో వాడే స్పోర్ట్స్ అన్నమాట, స్పోర్ట్ అన్నమాట. సెకండ్ వచ్చి మోడర్న్ స్పోర్ట్ లైస్ ఇన్ ద ఆర్గనైజ్డ్ గేమ్ ఆఫ్ గ్రీక్స్ అండ్ రోమన్స్. గ్రీక్స్ అండ్ రోమన్స్ ఆడిన ఆర్గనైజ్డ్ గేమ్లోంచి తీసుకున్న మోడర్న్ స్పోర్ట్స్ అంట సెకండ్ వన్. ఆఫ్ దీస్ ద గేమ్స్ అసోసియేటెడ్ విత్ రిలీజియస్ అండ్ ఫెస్టివల్స్ ఆఫ్ గ్రీస్. ఈ గేమ్స్ ఏంటంటే మోడర్న్ సెకండ్ వన్ మోడర్న్ స్పోర్టు గ్రీస్ అంటే గ్రీక్ పీపుల్, గ్రీక్లో ఉండే పీపుల్ని గ్రీస్ అంటారు. ఐ మీన్ గ్రీస్ అనే ప్లేస్లో ఉండే పీపుల్ని గ్రీక్స్ అంటారు. సారీ నీకు అర్థం కాకపోతే మళ్ళీ రాస్తాను. గ్రీస్ అనేది చోటు ఫ్రెండ్స్. గ్రీస్లో ఉండే పీపుల్ని గ్రీక్స్ అంటారు. ఇండియాలో ఉండే పీపుల్ని ఏమంటాం మనం, ఇండియన్స్ అంటాం కదా, అట్లా ఫ్రెండ్స్. సో ఆ గ్రీస్ అనే ప్లేస్లో కండక్ట్ చేసే రిలీజియస్ గేమ్స్. ఇప్పుడు మన సంక్రాంతి టైంలో తమిళనాడులో మీరు చూసారంటే రేస్ పెడతారు. దేనికి? కౌస్కి, బుల్లెట్ కార్ట్స్కి, ఆక్స్కి, వీటన్నిటికీ రేస్ పెడతారు. ఎద్దుల పందెం, కోడి పందెం ఇవన్నీ పెడతారు. అవన్నీ రిలీజియస్ ఫెస్టివల్స్ అప్పుడు కండక్ట్ చేసే స్పోర్ట్స్ అన్నమాట. అట్లా గ్రీక్స్ ఫాలో అయ్యే స్పోర్ట్స్ని మోడర్న్ స్పోర్ట్స్గా తీసుకున్నారంట. అదే అండి ఈ పారాగ్రాఫ్ ఎసెన్స్. ఇప్పుడు ఇక్కడ ఈ ఫస్ట్ 64th ఒక్కొక్క ఆప్షన్లో ఇచ్చిన దీనికి ఏమొస్తుందని చెప్తున్నారు. చూద్దాం. దీస్ వేర్ ద ఫోర్ రన్నర్స్ డాష్ ద వేరియస్ బాల్ గేమ్స్ ప్లేడ్ టుడే. 64th ఆప్షన్ ఇక్కడ ఇచ్చారండి. దీస్ వేర్ ద ఫోర్ రన్నర్స్ ఆఫ్ ద ఫోర్ రన్నర్స్ దేని గురించి? బాల్ గేమ్స్ ప్లేడ్ టుడే. ఫోర్ రన్నర్స్ ఆఫ్ దేంటి? ఫోర్ రన్నర్స్ ఆఫ్ వాట్?
బాల్ గేమ్స్ ప్లేడ్ టుడే, కాబట్టి ఆఫ్ అని అన్నాము. నెక్స్ట్ 65th ఆప్షన్ చూద్దాం చూడండి. ఇదే పారాగ్రాఫ్లో 65th ఆప్షన్ ఏంటంటే, ఇట్ వాస్ ఇన్ డాష్ గేమ్స్ దాట్ స్టాండర్డ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండ్ రూల్స్. ఇట్ వాస్ ఇన్ దట్ గేమ్స్ రావాలి యాక్చువల్లీ, లేకపోతే ఇన్ సచ్ గేమ్స్ రావచ్చు. ఇన్ ఎనీ గేమ్స్ అంటే రాదు, ఇన్ సో గేమ్స్ రాదు, ఇన్ లైక్ గేమ్స్ రాదు, ఇన్ సచ్ గేమ్స్, ఆ గేమ్స్లో అని స్పెసిఫిక్గా ఆ గేమ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు సచ్ గేమ్స్ వస్తుంది. సో ఇక్కడ ఆఫ్ అని, ఇక్కడ సచ్ అని వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం చూడండి. ఆఫ్ స్టాండర్డ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండ్ రూల్స్ డాష్ ఆర్ ద ఎసెన్స్ ఆఫ్ ఆర్గనైజ్డ్ స్పోర్ట్స్. ఆ గేమ్స్లో ఉన్న స్టాండర్డ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండ్ రూల్స్ ఆర్ ద ఎసెన్స్ ఆఫ్, ఆ రూల్స్ అనబడింది దేనికి ఎసెన్స్ అయింది, ఆ స్పోర్ట్ అనే దానికి ఒక ఆర్గనైజ్డ్ స్పోర్ట్, ఒక పర్టికులర్ ఒక రూల్స్ పాటించి ఫాలో అయ్యే స్పోర్ట్స్కి ఎసెన్స్ అయింది. అప్పుడు హూమ్ అని రాదు, ఏదైనా పర్సన్ గురించి మెన్షన్ చేస్తున్నప్పుడు హూమ్ వస్తుంది, రాదు. ఇది కూడా హూస్ అనేది పర్సన్ గురించి, దాట్ ఇప్పుడు రాదు, విచ్ అనేది వస్తుంది. విచ్ ఆర్ స్పోర్ట్స్ కదా, అందుకని విచ్ ఆర్ రూల్స్ మీద చెప్తున్నాం కదా, ఆ స్పోర్ట్స్లో ఉన్న రూల్స్, అందుకని విచ్ ఆర్ ద ఎసెన్స్ ఆఫ్ ఆర్గనైజ్డ్ స్పోర్ట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ 67th చూద్దాం. 67th వేర్ డాష్ డెవలప్డ్. ఇప్పుడు మన 64 నుంచి చదువుతాను, అప్పుడు మీకు కంటిన్యూషన్ అర్థమవుతుంది చూడండి. దీస్ వేర్ ద ఫోర్ రన్నర్స్ ఆఫ్ ద వేరియస్ బాల్ గేమ్స్ ప్లేడ్ టుడే. ఇట్ వాస్ ఇన్ సచ్ గేమ్స్ దట్ స్టాండర్డ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండ్ రూల్స్ విచ్ ఆర్ ద ఎసెన్స్ ఆఫ్ ఆర్గనైజ్డ్ స్పోర్ట్స్ వేర్ డాష్ డెవలప్డ్. ఫస్ట్ డెవలప్డ్ కాదు, ఎంటైర్లీ డెవలప్డ్ కాదు, నెవర్ డెవలప్డ్ కాదు, వేర్ ఆల్వేస్ డెవలప్డ్. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్సే మనకి ఆ గేమ్కి ఎసెన్స్ కాబట్టి దాన్నే ఎప్పుడు డెవలప్ చేస్తున్నారు అంటున్నారు. సో 67th ఆప్షన్ ఆల్వేస్. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ మనం రాసేసుకుందాం, ఇది ఆఫ్, ఇది సచ్, ఇది విచ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్వేస్ వస్తుంది. ఇప్పుడు మొత్తం చదివితే మనకి నెక్స్ట్ ఏం రావాలో తెలుస్తుంది. దీస్ వేర్ ద ఫోర్ రన్నర్స్ ఆఫ్ ద వేరియస్ బాల్ గేమ్స్ ప్లేడ్ టుడే. ఇట్ వాస్ ఇన్ సచ్ గేమ్స్ దట్ స్టాండర్డ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండ్ రూల్స్ విచ్ ఆర్ ద ఎసెన్స్ ఆఫ్ ఆర్గనైజ్డ్ స్పోర్ట్ వేర్ ఆల్వేస్ డెవలప్డ్. ద సెకండ్ డాష్ ఆఫ్ మోడర్న్ స్పోర్ట్. ఇక్కడ సెకండ్ ఫార్మ్ ఆఫ్ మోడర్న్ స్పోర్ట్ అనొచ్చు, సెకండ్ డిగ్రీ రాదండి, ఇక్కడ ఫామ్ ఉంది కాబట్టి సెకండ్ ఫామ్. ఫామ్ అనేది మన ఆప్షన్లో ఇవ్వలేదు కదా, అందుకని సెకండ్ సెన్స్ రాదు, సెకండ్ రూట్ రాదు, సెకండ్ డిగ్రీ రాదు, సెకండ్ లెగ్ వస్తుంది. సెకండ్ లెగ్ ఆఫ్ ఫస్ట్ లెగ్, సెకండ్ లెగ్. ఫస్ట్ లెగ్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు సెకండ్ లెగ్ ఆఫ్ మోడర్న్ స్పోర్ట్ లైస్ ఇన్ ద ఆర్గనైజ్డ్ గేమ్స్ ఆఫ్ గ్రీక్స్ అండ్ రోమన్స్ అంటున్నారు ఫ్రెండ్స్. ఫైన్. సో ఇది మనకి పారాగ్రాఫ్ అనేది ఇక్కడతో అయిపోయింది ఫ్రెండ్స్. సో అర్థమైంది కదా మీకు. నెక్స్ట్ డిడ్ హీ నరేట్ ద స్టోరీ. దీన్ని ప్యాసివ్ వాయిస్కి మార్చమంటున్నారు, యాక్టివ్ వాయిస్లో ఉన్నది. డిడ్ హీ నరేట్ ద స్టోరీ, ఆ స్టోరీని అతను నరేట్ చేశాడా అంటున్నారు. ఇక్కడ డిడ్ వచ్చింది, హీ అనేది వచ్చింది, మనం చూడాల్సింది ఇది రెండే. డిడ్ హీ అని వచ్చింది కాబట్టి మనకి ఏం మారుస్తున్నాం, పాస్ట్ టెన్స్కి మార్చాలి అన్నప్పుడు వాస్ రావాలి, హీ అనేది హిమ్ అవుతుంది, క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ మార్క్ రావాలి. సో ఇవన్నీ మనం చూసుకోవాలి. ఈ మిడిల్లో ఇచ్చిన సెంటెన్స్ అండి. సో వాస్తో మొదలైంది ఏంటి మనకి, జస్ట్ ఇదే, ఇది ప్రెసెంట్ టెన్స్లో ఉంది, ఇది రాదు. ద స్టోరీ వాస్ నరేటెడ్ బై హిమ్, ఇది క్వశ్చన్ ఫామ్గా లేదు, ఇది ఒక ఫ్రేజ్ లాగానే ఉంది. ద స్టోరీ ఈజ్ నరేటెడ్ బై హిమ్, ఇది రాంగ్. సో వాస్ ద స్టోరీ నరేటెడ్, వాస్ ఉంది కదా మనం అనుకున్న, వాస్ ఉంది, హిమ్ ఉంది, బై ఉంది ప్యాసివ్ వాయిస్లో. సో మన ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫ్రెండ్స్, ద గాడ్ ఆస్క్డ్ హర్, గాడ్ ఆస్క్డ్ హర్
హూ ఆర్ యూ? గాడ్ అతన్ని అడిగారు హూ ఆర్ యూ అని. గాడ్ అంటే ఎవరండి? జీఓడి అని కూడా గాడ్ అంటారు, దీన్ని కూడా గాడ్ అంటారు. కానీ ఈ గాడ్కి మీనింగ్ ఏంటంటే సెక్యూరిటీ గాడ్ అవ్వచ్చు. ఓకే, నువ్వు ఎవరు అని అడిగారంట. దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్తున్నారు. ఆ అమ్మాయి ఒకవేళ వేరే ఎవరైనా ఆ సెక్యూరిటీ గాడ్ నన్ను నువ్వు ఎవరు అని అడిగారు అని చెప్తుంది అనుకోండి, ఎలా చెప్తుంది ఆ అమ్మాయి? ద గాడ్ ఆస్క్డ్ హర్ హూ షీ వాస్. ద గాడ్ ఆస్క్డ్ హర్ హూ వాస్ షీ. ద గాడ్ ఆస్క్స్ హర్ హూ షీ వాస్. ఆస్క్స్ అని వస్తుందండి ఇక్కడ. ఆస్క్స్ అని సింపుల్ ప్రెసెంట్ టెన్స్ వస్తుంది ఇక్కడ, ఇది రాదు. ఆస్క్స్ వచ్చేసి ఇక్కడ వాస్ వస్తుంది, ఇది అసలు రానే రాదు మనకి. ఫైన్, ద గాడ్ ఆస్క్డ్ హూ షీ ఇస్, ఈస్ వస్తుంది మళ్ళీ రాదు. ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్నప్పుడు పాస్ట్ టెన్స్ రావాలి. ద గా ఒకటి వస్తే ఇది రెండిట్లో ఏదో రావాలి. ద గాడ్ ఆస్క్డ్ హర్ ఆస్క్డ్ హర్. హూ షీ వాస్ వస్తుందా, హూ వాస్ షీ వస్తుందా? హూ వాస్ షీ వచ్చినప్పుడు క్వశ్చన్ మార్క్ రావాలి. ఇక్కడ క్వశ్చన్ మార్క్ లేదు, సో ఇది రాంగ్. హూ షీ వాస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫైన్. 71 ఫ్రెండ్స్, స్పీక్ లో టు ప్రివెంట్ ఆర్ బీయింగ్ హర్డ్. ఇక్కడ స్పీక్ లో టు ప్రివెంట్ ఆర్ బీయింగ్ హర్డ్, ఇది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అని అడుగుతున్నారండి. ఇది డెఫినెట్లీ కాంపౌండ్ సెంటెన్స్, అంటే రెండు సింపుల్ సెంటెన్స్ని మధ్యలో ఏదైనా కనెక్టర్స్ ఉండాలి. ఇక్కడ కనెక్టర్స్ అంటూ ఏం లేదు కదా, కాంప్లెక్స్ సెంటెన్స్ కాదు. ఇక్కడ కనెక్టర్స్ రెండు, ఒక మెయిన్ క్లాస్, ఒక సబార్డినేట్ క్లాస్ లాగా అలాంటివి ఏం లేదు. కాంప్లెక్స్ కాంపౌండ్స్ సింపులే, అదే కాంపౌండ్ కాంప్లెక్సే కానప్పుడు కాంప్లెక్స్ కాంపౌండ్ అసలే అవ్వదు ఫ్రెండ్స్. ఇది సింపుల్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి అని రాస్తాను చూడండి. సింపుల్ సెంటెన్స్ అనేది జస్ట్ అ మెయిన్ క్లాస్ ప్లస్ సబార్డినేట్ క్లాస్ ఉంటుంది, వన్ సబార్డినేట్ క్లాస్ ఉంటుంది అంతే. ఇక్కడ మనకి దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డెఫినెట్లీ సింపుల్ సెంటెన్స్. ఒకవేళ దీన్ని మనం మార్చాలనుకోండి, సబార్డినేట్ క్లాస్కి మార్చాలనుకోండి, టు ప్రివెంట్, ఇక్కడ స్పీక్ లో టు ప్రివెంట్ అని ఉన్నది. దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒకవేళ ద ఫ్రేస్ టు ప్రివెంట్ అనేదాన్ని సబార్డినేట్ క్లాస్కి మార్చాలంటే మనం ఎలా మారుస్తాము? వీ క్యాన్ ప్రివెంట్ వేర్ వి, ఇక్కడ వేర్ వి అనేది సబ్జెక్ట్. క్యాన్ ప్రివెంట్ అనేది వర్బ్ కదా, సో సబ్జెక్ట్ వర్బ్ ఉన్నది కాబట్టి దిస్ ఇస్ ద రీజన్ వై ద యాక్షన్ ఇస్ ఇన్ ద మెయిన్ క్లాస్. అసలు మెయిన్ పని ఏం చేస్తుందో, దేని గురించి మాట్లాడుతుందో అది మెయిన్ క్లాస్లో ఉంది కాబట్టి ఇది సింపుల్ సెంటెన్స్ ఫ్రెండ్స్. అర్థమైందా నేను చెప్పింది? యాక్చువల్లీ స్పీక్ లో టు ప్రివెంట్ దేని మీద, ఎక్కడ ఏం ప్రివెంట్ చేయాలి అనేది మీనింగ్ ఎక్కడుంది? స్పీక్ లో ఎక్కడ ప్రివెంట్ చేయాలి, దేన్ని ప్రివెంట్ చేయాలి? మనం చిన్నగా మాట్లాడితేనే, మనం ఏదైనా రహస్యం చెప్పాలనుకోండి, పెద్దగా చెప్తే జనాలకి అర్థమైపోతుంది. అదే చిన్నగా చెప్తే, స్పీకింగ్ లో చిన్నగా చెప్తే మనం మాట్లాడేది ఎదుటి వాళ్ళకి వినకుండా ఉండేందుకు ప్రివెంట్ అవుతుంది. సో మెయిన్ క్లాస్లో మెయిన్గా దేంట్లో ఉంది? స్పీక్ లోలో ఉంది, టు ప్రివెంట్. ఓకే, అందుకని ఇది సింపుల్ సెంటెన్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్, ఇనోజ్ బ్రాట్ హర్ ఎ టాయ్. ఇనోజ్ బ్రాట్ హర్, ఇది ఏ సెంటెన్స్ స్ట్రక్చర్, ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి అంటున్నారు. ఇనోజ్ అనేది మనకి తెలుసు సబ్జెక్ట్. ఇనోజ్ అనేది ఫ్రెండ్స్ సబ్జెక్ట్, బాట్ అనేది వర్బ్, హర్ అనేది ఏంటి ఆబ్జెక్ట్. ఏ ఆబ్జెక్ట్ అది? ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఫ్రెండ్స్. హిమ్, హర్, ఇట్ ఇవన్నీ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్. ఫైన్. అ టాయ్ డైరెక్ట్ ఆబ్జెక్ట్, మనం డైరెక్ట్గా మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్.
అ టాయ్ డైరెక్ట్గా ఒక ఆబ్జెక్ట్ని మనం వీఆర్ నేమింగ్ ఇట్ దట్ ఈస్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ హర్ ఆమె ఎవరో తెలియదు ఆమె దట్ ఈస్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ సో ఇనోచ్ అనేది సబ్జెక్ట్ వర్బ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ సో మన ఆప్షన్ 2 నెక్స్ట్ మే ఐ కమెన్ దాంట్లో ఇన్ అనేది అండర్లైన్ చేశారు అది ఏ వర్డ్ అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఇన్ అనేది మనం ఇందాకే చూసాము హెడ్ వర్బ్ అవుతుందా అది చూద్దాం నౌన్ అవుతుందా నౌన్ అయితే కాదండి వర్బ్ అయితే కాదు మనం ఇందాక చూసిన దాంట్లో ఇన్ అనేది ప్రపోజిషన్గా ఎప్పుడు వాడాం మనము ప్రపోజిషన్గా ఎప్పుడు వాడాము ఏదన్నా ఒక డిఫైన్డ్ స్పేస్లో ఒక ఆబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇన్ అనే ప్రపోజిషన్ వాడాము ఓకే డిఫైన్డ్ స్పేస్లో ఏదైనా ఆబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇన్ అని వాడాము ఒక ఇచ్చిన చోటులో ఉన్న ఆబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఏ ఆబ్జెక్ట్ని నేను మెన్షన్ చేయలేదండి నేను మే ఐ కమెన్ నే లోపలికి రావచ్చా అన్న వర్బ్ని లోపలికి ఈ ఇన్ అనే వర్డు ఈ కమ్ అనే వర్బ్ని సపోర్ట్ చేస్తుంది ఈ ఇన్ అనే వర్డు కమ్ అనే వర్బ్ని నేను లోపలికి రావచ్చా ఎక్కడికి లోపలికి సో ఆ ఇన్ అనేది ఈ రావచ్చా అనే వర్డ్ని సపోర్ట్ చేస్తుంది వాట్ ఈస్ దిస్ వర్బ్ వర్బ్ని ఏదైతే సపోర్ట్ చేస్తుందో దాన్ని యాడ్వర్బ్ అంటాము సో దిస్ ఇస్ నాట్ అ ప్రపోజిషన్ మనం ఏదో ప్లేస్నో ఏదో ఒక ప్లేస్లో ఉన్న ఆబ్జెక్ట్నో అయితే మెన్షన్ చేయట్లేదు సో అది ప్రపోజిషన్ కాదు నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇనోచ్ డాష్ అవుట్ బిఫోర్ హిస్ ఫాదర్ రీచ్డ్ హోమ్ ఇనోచ్ అనేది తన ఫాదర్ వచ్చే ముందే వచ్చేసాడు ఇనోచ్ డాష్ అవుట్ బిఫోర్ హిస్ ఫాదర్ రీచ్డ్ హోమ్ ఫాదర్ వచ్చేలోపే తను బయటికి వెళ్ళిపోయాడంట సారీ వచ్చేసాడన్నాను కదా బయటికి వెళ్ళిపోయాడంట ఫాదర్ వచ్చేలోపే వెళ్ళిపోయాడు ఆ యాక్షన్ అనేది అక్కడ కంప్లీట్ అయిపోయింది అంటే ఆ యాక్షన్ అనేది ఇంకా కంటిన్యూ అయ్యిందంటే హ్యావ్ వాడాలి మనం హ్యావ్ కాదు కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం పాస్ట్ పార్టిసిపల్ వాడాలి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడాలి ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ ఏంటి ఇక్కడ హ్యాడ్ వెంట ఉన్నది హ్యాడ్ వెంట అనేది పాస్ట్ రాదు మనకి హ్యాస్ గాన్ రాదు ప్రెసెంట్ అది ఈజ్ గోయింగ్ అనేది ప్రెసెంట్ కంటిన్యూయస్ రాదు ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ రాదు పాస్ట్ పర్ఫెక్ట్ వస్తుంది హ్యాడ్ గాన్ అవుట్ నెక్స్ట్ ఫ్రెండ్స్ నో బడీ హ్యాస్ సీన్ ఇట్ ఇక్కడ మనకి ఏ క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది అని అడుగుతున్నారు ఇక్కడ నో బడీ ఇది వచ్చి నెగటివ్ ఫార్మ్ ఆఫ్ సెంటెన్స్ అండి నెగటివ్ ఫార్మ్ ఆఫ్ సెంటెన్స్ కాబట్టి మనం తీసుకునే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్లో ఉండాలి సో వీ షుడ్ యూస్ పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ దెన్ ఇక్కడ మనకి నో బడీ అసలు ఎవ్వరూ చూడలేదు అని అంటున్నారు అంటే దే అనే ప్లూరల్ వస్తుంది హీ రాదు మనం ఒక ఆబ్జెక్ట్ ఒక్క అతని గురించి మెన్షన్ చేయట్లా సో హీ రాదు దే వస్తుంది సో దే అనేది మెన్షన్ చేయాలి దే ఈజ్ అన్ ఇండెఫినెట్ ప్రోనౌన్ కాబట్టి ఇండెఫినెట్ ప్రోనౌన్స్ అంటే ఏమేమి వస్తుంది మనకి నో వన్ నన్ నో బడీ somebody, everyone, everybody. సో ఇట్లా మన సెంటెన్స్లో ఇలాంటివి ఇండెఫినెట్ ప్రొనౌన్స్ వస్తే మన క్వశ్చన్ ట్యాగ్లో ఇలాంటివి అంటే నో వన్ నో బడీ నన్ కూడా చాలా రేర్గా వస్తుంది నో వన్ nobody, someone, somebody, everyone, everybody. అనే ఇండెఫినెట్ ప్రొనౌన్స్ వచ్చిందంటే మనం అక్కడ దే అనేది వాడాలి ఫ్రెండ్స్ ఓకే ఫైన్ దే అనేది ఈ మూడిట్లో ఉన్నది ఇక్కడ ఇంకో చిక్కేం వచ్చింది మనకి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అన్నాను ఇది నెగిటివ్లో ఉన్నది సో ఇది రాదు
హ్యావ్ దే వస్తుందా, హ్యాస్ దే వస్తుందా? మేడం క్వశ్చన్లో ఇక్కడ హ్యాస్ వచ్చింది కదా, సో హ్యాస్ దే వస్తుందా అని అంటారా? రాదు, నోబడి అనేది మనకి ప్లూరల్ ఫామ్ కదా, హ్యాస్ దే అనేది, హ్యావ్ దే అనేది రావాలి ఫ్రెండ్స్. ఫైన్, ఓకే. లాస్ట్, మై ఫ్రెండ్ అండ్ అడ్వైసర్. మై ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్, తనే అడ్వైసర్. మై ఫ్రెండ్ అండ్ అడ్వైసర్, హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ మై అడ్వైసర్. ఇక్కడ మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే, ఫ్రెండ్ ఒక అతను, అడ్వైసర్ వేరే అతను, అంటే ఇది రెండు ప్లూరల్ అయిపోతుంది. ఇక్కడ వాళ్ళు చెప్పే మీనింగ్ అది కాదు. వాళ్ళు చెప్పేది అంటే నా ఫ్రెండు, నా బెస్ట్ ఫ్రెండ్ అతనే, తన అడ్వైసరు అతనే అని సింగులర్ మెన్షన్ చేస్తున్నారు. సింగులర్, రెండింటిని సింగులర్గానే మనం తీసుకోవాలి. సింగులర్ తీసుకున్నప్పుడు మనకి డాష్ హిస్ మైండ్ అగైన్, మై ఫ్రెండ్ అండ్ అడ్వైసర్ డాష్ హిస్ మైండ్ అగైన్, అంటే చేంజ్డ్ హిస్ మైండ్ అగైన్. అంటే ఏ చేంజ్డ్ రావాలి, వేర్ చేంజ్డ్ రావాలా, ఆర్ చేంజ్డ్ రావాలా, హ్యావ్ చేంజ్డ్ రావాలా, హ్యాస్ చేంజ్డ్ రావాలా, ఏదొస్తుంది ఇక్కడ? ఇప్పుడు వేర్ చేంజ్డ్ ప్లూరల్ అయిపోయింది, నేను సింగులర్ అన్నాను కదా, ప్లూరల్ రాదు, ఆర్ చేంజ్డ్, ఇది ప్లూరల్ ఫామ్ ఆఫ్ ప్రెసెంట్, ఇది ప్రెసెంట్ ప్లూరల్ ఫామ్, ఇది పాస్ట్ ప్లూరల్ ఫామ్, రెండు రాదు. హ్యావ్ వస్తుందా, హ్యావ్ కూడా సార్ట్ ఆఫ్ ప్లూరల్ ఫామే. హ్యాస్ చేంజ్డ్ ఎందుకంటే మనం సింగులర్ తీసుకుంటున్నాం కాబట్టి హ్యాస్ అనేది వస్తుంది. మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ అడ్వైసర్ హ్యాస్ చేంజ్డ్ హిస్ మైండ్ అగైన్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఫైన్, ఇక్కడితో మనకి గ్రాండ్ టెస్ట్లో ఉన్న బిట్స్ అన్నీ పూర్తయిపోయింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, అండ్ మర్చిపోకుండా ఫ్రెండ్స్, మీరందరూ అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మీరందరూ ఎస్జీటీ, టెట్ అండ్ డిఎస్సి కోసం చాలా సంవత్సరాలుగా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో మీ అందరికీ మేమిచ్చేది ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఫుల్ అయిపోతున్నాయి. అందరూ వచ్చి ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ వచ్చి జాయిన్ అయిపోతున్నారు వేరియస్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్లో. ఒకవేళ డబ్బు కట్టి సీట్స్, డబ్బు కట్టడానికి రెడీగా ఉన్న కొంతమందికి సీట్స్ దొరకట్లేదు. అలాంటి వాళ్ళకి మా ఆన్లైన్ కోచింగ్ క్లాసెస్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మేము మీ దగ్గర ఆశించేది మనీయో లేకపోతే ఏదో కాదు ఫ్రెండ్స్, జస్ట్ మా వీడియోస్ని చూసి మీకు యూస్ అవుతుంది కాబట్టి లైక్ చేయండి. మర్చిపోకుండా లైక్ చేస్తే మీలాగా ఎంతోమంది, అసలు ఫీజు కట్టలేని వాళ్ళు కొంతమంది, ఫీజు కట్టినా సీటు దొరకని వాళ్ళు కొంతమంది చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము కోచింగ్ సెంటర్, కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్లోనే పనిచేస్తున్నామండి, మేము చూస్తున్నాం కదా. అలాంటి వాళ్ళకి నా వీడియో అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. అలాంటప్పుడు మీలాంటి వాళ్ళు, ఎంతోమంది ఆన్లైన్ కోచింగ్ వల్ల యూస్ అయ్యే వాళ్ళకి యూట్యూబ్ ఫార్వర్డ్ చేయాలంటే మర్చిపోకుండా లైక్ చేయండి. నా ఛానల్ ఎక్స్క్లూసివ్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, ఇప్పుడు కాంపిటేటివ్ సీజన్లో ఉన్నాం కదా మనం, వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, టీచర్ ట్రైనింగ్ ఎగ్జామ్స్లో ఉన్నాం కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంగ్లీష్ క్లాసెస్ చాలా బాగా యూస్ అవుతుంది ఫ్రెండ్స్. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ చూడండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా మీరు నా ఛానల్ గురించి చెప్పండి. అండ్ మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలా, ఏ రకంగా అయితే కావాలో మీరు చెప్పారంటే దాని తగ్గట్టుగా టైం చూసుకొని నేను కూడా వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్. మళ్ళా మరొక మంచి ఎపిసోడ్లో మీ అందరినీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.